నాకు వచ్చు సార్. మీరు కూర్చోండి సార్. గౌరవనీయులు పెద్దలు, సాయంట్ సంస్థ యొక్క చైర్మన్ గారు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, సాయంట్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు అశోక్ రెడ్డి గారు, అదే రకంగా సాయంట్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ బోధనపు గారు, గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు, గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, రాష్ట్ర చీఫ్ విప్ గౌరవనీయులు పెద్దలు దాస్యం వినయభాస్కర్ గారు, టెక్ మహీంద్ర సీఈఓ గౌరవనీయులు సిపి గురునాని గారు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ గారు, గౌరవనీయులు వరంగల్ పార్లమెంట్ సభ్యులు మన దయాకర్ గారు, శాసన మండలిలో చీఫ్ విప్ వెంకటేశ్వర్లు గారు, వరంగల్ ఈస్ట్ శాసనసభ్యులు నరేందర్ గారు, గౌరవ వరంగల్ మేయర్ ప్రకాష్ గారు, టీఎస్ఐసి ఎండి నరసింహారెడ్డి గారు, గౌరవ స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారు, గౌరవనీయులు పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన మిత్రులకి, వేదిక ముందున్న గౌరవ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మరి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, సాయంట్ సంస్థ ఉద్యోగులు, పాత్రికేయ మిత్రులు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా ప్రత్యేకంగా మోహన్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, అశోక్ రెడ్డి గారికి వరంగల్ పట్టణ ప్రజల తరఫున, వరంగల్ జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సరిగ్గా రెండున్నర సంవత్సరాల కిందట మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ, సార్ హైదరాబాద్ తర్వాత వరంగల్కి అంతటి ప్రాముఖ్యత ఉంది, ఈ ప్రాంతానికి సంబంధించి మంచి టాలెంటెడ్ మానవ వనరులు పిల్లలు ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా ఈరోజు హైదరాబాద్కో బెంగళూరుకో పూనాకో పోయి అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితున్నది, కాబట్టి వరంగల్లో నైపుణ్యానికి కొదవలేదు, మౌలిక వసతులకి కొదవలేదు, హైదరాబాద్కి కూడా పెద్ద దూరం కాదు, మరి ఇక్కడ మీరు మీ సంస్థని స్థాపించాలి అన్నప్పుడు వారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే ఎస్ అని, ఈరోజు ఇంత బ్రహ్మాండమైన సువిశాలమైన క్యాంపస్ను కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సరే ఈరోజు ఒక మాట చెప్తారు, 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని. ఈరోజు వరంగల్లో ఆ మొదటి అడుగు పడింది, బీజం పడింది, తప్పకుండా నేనైతే విశ్వసిస్తా ఉన్నాను ఇది ఆరంభం మాత్రమే. వరంగల్కి ఇంకా చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని చూసి, టెక్ మహీంద్రాన్ని చూసి చాలా పెద్ద ఎత్తున మీ మిత్రులందరూ కూడా వస్తారు, తప్పకుండా మా పిల్లలకి ఇక్కడే పెద్ద ఎత్తున కొలువులు వస్తాయనే విశ్వాసం కూడా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ కేవలం ఒక పార్కు పెట్టడంతోనో, కేవలం 4 రోడ్లు వేయడంతోనో ఇక్కడికి పరిశ్రమలు రావు. ఇక్కడ దాదాపుగా 16 అనుకుంటాను ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర వరంగల్లో. ఎన్ఐటి వరంగల్ ఉంది, హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్లోనే డైరెక్ట్గా బ్రహ్మాండంగా డబ్బులు పెట్టడం కానీ, స్మార్ట్ సిటీగా వరంగల్ని చేర్పించడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఒకవైపు మౌలిక వసతుల మీద బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు కుడా ఆధ్వర్యంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కానీ ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద జౌలి పార్క్, టెక్స్టైల్ పార్క్ ఈరోజు పరకాల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ మధ్యనే మీరు చూసింటారు, ఒక 300 ఎకరాల్లో కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ, మరి దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో 8 ఫ్యాక్టరీలు అక్కడే పెట్టి 12,000 మందికి ఈ సంవత్సరంలోనే మళ్ళీ దాన్ని కూడా పూర్తి చేసుకొని ఉపాధి కూడా కల్పించబోతా ఉన్నాం. దాంతోపాటు 1-2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ 18 సంస్థలు వివిధ దశల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు మెగా టెక్స్టైల్ పార్క్, మరొకవైపు వరంగల్ పట్టణంలో ఐటీ రంగం యొక్క విస్తరణ, దాంతోపాటు మరొకవైపు ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఇతోధికంగా ప్రోత్సహించి, కాళేశ్వరం ద్వారా వస్తున్న నీళ్ళు ఏవైతే ఈరోజు టైలెండ్ ప్రాంతాల దాకా అందుతూ ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికీకరణ జరగాలి, అక్కడి పిల్లలకు అక్కడే కొలువులు రావాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి కూడా
మరి పెద్దపీట వేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రమాణమైన బిల్డింగ్ కట్టాం, 60,000 స్క్వేర్ ఫీట్లు పూర్తయింది, ఇంకో 20,000 స్క్వేర్ ఫీట్లు పూర్తి కాబోతా ఉంది, మొత్తం కలిసి ఇదంతా అయిపోతే 1,000 మందికి ఇది కేంద్రం కాబోతా ఉందన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, కింద కొంతమంది ఐటీ మన సైంట్ సంస్థ ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకైతే విశ్వాసం నమ్మకం కుదిరింది. మీరు అనుకున్న 1,000 నంబర్ చేరడానికి పెద్ద సమయం పడుతుందని నేను అనుకున్న కృష్ణ గారు, మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నాకున్న అవగాహన మేరకైతే అశోక్ రెడ్డి గారు మీరు ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూసినా, కింద ఉన్న వాళ్ళ ఉత్సాహం చూసినా, తప్పకుండా అతి త్వరలోనే మీ సంస్థలో ఈ పూర్తి స్థాయి ఈ బిల్డింగ్ కూడా సరిపోకుండా మళ్ళీ మీరే ఇంకో బిల్డింగ్ కూడా కట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. సిపి గురునాని గారు మన టెక్ మహీంద్రా సీఈఓ, 2 ఏళ్ల కింద వారిని ఆనంద్ మహీంద్రా గారిని కలిసినప్పుడు దావోస్లో అక్కడ ఒప్పుకున్నారు, వారు కూడా ఈరోజు ఎదురుగానే ప్రారంభించారు సంస్థని. కానీ సిపి మే ఫిర్సే వయీ బాత్ కే రహా హూం జో మేనే వహాన్ పే కహా థా ఆప్సే ఔర్ ఆప్ యహాన్ పే తో కమిట్మెంట్ దే దో ఔర్ కమిట్మెంట్ సల్మాన్ ఖాన్ వాలీ కమిట్మెంట్ చాహియే ముజే, ఏక్ బార్ కమిట్ హోగే తో ఫిర్ ఆప్కా భీ నహీ సున్నా హై. తో మే క్యా కహ రహా హూం, సిపి కి ఉన్కే తో 16,000 ఎంప్లాయీ హై, ఆప్కే 1,32,000 హై, ఐ యామ్ పుట్టింగ్ యూ ఇన్ అ స్పాట్ ఐ నో, అగర్ ఉన్కే యహాన్ పే 1,000 ఎంప్లాయీ హోగే ఆప్కే తో 8 గుణా హోనా చాహియే, హోనా చాహియే కి నహీ. తో ఇసిలియే మే ఆప్సే రిక్వెస్ట్ కర్ రహా హూం కి టెక్ మహీంద్రా భీ జో హై యహాన్ పే అభీ జో అచ్చా శురువాత్ ఆప్కీ తరఫ్ సే హువా హై, మే ఉమీద్ కర్తా హూం కి ఆప్కా భీ క్యాంపస్ శాందార్ ఏక్ క్యాంపస్ బనే ఔర్ యహాన్ పే ఏక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి జైసా ఆప్నే కహా హెలిపోర్ట్ సర్వీస్ యా మామ్నూర్ ఎయిర్పోర్ట్ రీఓపెనింగ్, ఆల్ ఆఫ్ దీస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ద గవర్నమెంట్. ఐ అష్యూర్ యూ దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ టాలెంట్ ఇన్ వరంగల్. ఐ అష్యూర్ యూ దట్ అవర్ చిల్డ్రన్ హియర్, అవర్ యంగ్స్టర్స్ హియర్ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్ టు మేక్ షూర్ దట్ దే లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఐ డూ బిలీవ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ దట్ ద ఫ్యూచర్ లైస్ ఇన్ ద టియర్ 2 టౌన్స్ అక్రాస్ ద కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ వరంగల్. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, ఆల్ ఆఫ్ దీస్ టౌన్స్ ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్లాన్స్ టు డెవలప్ యునో దీస్ టియర్ 2 టౌన్స్ ఇన్ టు ఐటీ హబ్స్. వీ వాంట్ టు మేక్ షూర్ దట్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ సర్వీసెస్ ఆర్ అదర్వైజ్ కెన్ మూవ్ టు దీస్ టియర్ 2 టౌన్స్ అండ్ ఆర్ చిల్డ్రన్ కెన్ గెట్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూ కంటిన్యూ టు గ్రో అండ్ వీ ఆల్సో యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆర్ టౌన్స్ యూనో ఆల్సో కంటిన్యూ టు గ్రో బికాస్ ద కైండ్ ఆఫ్ ప్రెజర్ దెర్ ఇస్ ఆన్ మెట్రోస్ టుడే, బీట్ ఢిల్లీ విత్ హెవీ పొల్యూషన్, బీట్ బాంబే with the kind of rates and with the kind of huge rental values, bill. In fact, sometimes in some locations it is even more than that in New York, even other towns like Bangalore and others, all the metros in India are crumbling for lack of infrastructure. So the need of the hour from government perspective, from the perspective of our country, is also to start looking at tier 2 towns, to start encouraging our youngsters to do more in their own hometowns, and I do believe Warangal has that potential. And as you were pointing out, CP, you also are a product of NIT Rourkela. We have a fantastic REC which is now called NIT in Warangal, and there is enough talent in Warangal. There are enough incubation centers that have also sprung up here. Lot of innovation, as I keep saying, lot of infrastructure improvements, and more importantly, inclusive growth, as was pointed out by Mohan Reddy Garu. All of that can happen right here in Warangal. And I'm confident this is a good start. This is just the beginning. ఇది ఆరంభం మాత్రమే. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, దీంతో నేనైతే సాటిస్ఫై కాలేదు. ఇంకా వరంగల్ పట్టణంలోనే రాబోయే 2-4 సంవత్సరాల్లో ఒక 10-15,000 మంది ఐటీ రంగంలో ఇక్కడ ఉండాలని, బొంబాయికి ఎట్లా అయితే పూనా ఉందో, బెంగళూరుకి ఎట్లా అయితే మైసూర్ ఈరోజు ఎదిగి వచ్చిందో, వరంగల్ పట్టణం కూడా అదే మాదిరిగా హైదరాబాద్కి వరంగల్కి ఆ రకమైన ఒక మంచి వ్యవస్థ తయారు కావాలని, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అది మధ్యలో ఉండే జనగామ కానీ గన్పూర్ కానీ పైన ఉన్న వర్ధనపేట కానీ ఆ పైన ఉన్న పరకాల కానీ ఎన్ని గ్రామీణ నియోజకవర్గాలు, భువనగిరి కానీ ఆలేరు కానీ ఎన్ని గ్రామీణ నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాంత పిల్లలకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తూ ఒక లెదర్ పార్క్ కానీ మధ్యలో ఇంకా ఇతర ఇండస్ట్రియల్ పార్కులు కానీ అదే రకంగా టూరిజం డెవలప్మెంట్ కానీ యాదాద్రిలో ఇవన్నింటినీ సమాహారంగా హైదరాబాద్ వరంగల్ జౌలి పార్క్ కానీ కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్ కానీ ఇవన్నిటి సమాహారంగా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా దేశంలోని ఇతర పారిశ్రామిక కారిడార్లకు ధీటుగా తయారు కావాలని, అందులో ఇక్కడ వచ్చే అవకాశాలు మీరే అందిపుచ్చుకోవాలని, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఐటీ జాబ్స్ వచ్చినా వీటిని అందిపుచ్చుకునే నైపుణ్యం మనకుండాలి. అందుకే ఇక్కడ ఒక టాస్క్ సెంటర్ని, అదే రకంగా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అన్ని జిల్లా కేంద్రాలలో
టాస్క్ సెంటర్లను కూడా అన్ని పాత జిల్లా కేంద్రాలలో టాస్క్ సెంటర్లను కూడా ముందు ఓపెన్ చేసి మన పిల్లలకి నైపుణ్య శిక్షణ కూడా అందించి ఎక్కడ ఉద్భవించే ఉద్యోగ అవకాశాలు అక్కడి పిల్లలే అందిపుచ్చుకునే విధంగా దర్ఫీదుని ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి మరి ఇంత దూరం విచ్చేసిన మోహన్ రెడ్డి గారికి, గురునాని గారికి, అశోక్ రెడ్డి గారికి, కృష్ణా గారికి, పేరు పేరున గౌరవ ప్రజాప్రతినిధులందరికీ గాయపోలేదు కూర్చోండి ఎక్కడో అక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా గౌరవనీయులు సార్ కృష్ణ స్మాల్ ఫెలిసిటేషన్ టు థ్యాంక్ యూ జై తెలంగాణ సార్ ఐ టేక్ దిస్ అపార్చునిటీ అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్ ఐ రిక్వెస్ట్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ ఆనరబుల్ మినిస్టర్ గారు బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి చిన్న మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను